హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల ఫ్రైను చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా చేసుకున్నట్టయితే ఈ చేపల ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చేపల ఫ్రై తయారు చేసుకోవడానికి ఇక్కడ చేప పొట్టు ముక్కలు తీసుకుంటున్నాను. ఈ చేప ముక్కలను శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసి కడిగిన తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చేప ముక్కలను ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. చేప ముక్కలను బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, స్పైసీకి సరిపడా కారం, 1/4 టీ స్పూన్ చేపల మసాలా పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని, అలాగే 1/2 చెక్క నిమ్మ చెక్క తీసుకుని గింజలు లేకుండా రసం పోసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేప ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ చేప ముక్కలను ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలు ఒక పక్క వేగిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలను రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఈ చేప ముక్కలు బాగా వేగి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. చేప ముక్కలు బాగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలను కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఒక పక్క వేగిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా ఎర్రటి రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. చేప ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ప్రాసెస్లో చేసినట్టయితే చేపల ఫ్రై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్లోకి, టమాటా రసం, మిరియాల రసంలోకి, సైడ్ డిష్గా కూడా ఈ చేపల ఫ్రై చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకుని చేపల ఫ్రై నిమ్మకాయ పిండుకుని సర్వ్ చేసినట్టయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.